ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ జీరో లెస్ దెన్ ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ ఫైవ్ బై ఫోర్ అండ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అండ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ టెన్ టూ ఏ ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇప్పుడు సొల్యూషన్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమిచ్చారు సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ రైట్ నెక్స్ట్ ఏమో కాస్ ఏ మైనస్ బి ఏమో ఫోర్ బై ఫైవ్ అంతే కదా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ట్యాన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అంటే జనరల్గా సైన్ అనేది ఏంటి ఆపోజిట్ బై హైపోన్యూస్ కదా సో అంటే హైపోటెన్యూస్ అనేది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఆపోజిట్ పర్పెండిక్యులర్ ఏమో ట్వంటీ ఫోర్ అవుతుంది సో బై పైథోగరస్ తీరం మనం ఏమని రాయొచ్చు ఆ థర్డ్ సైడ్ అంటే హైపోటెన్యూ స్క్వేర్ అనేది ఏమవుతుంది హైపోటెన్యూ స్క్వేర్ విల్ బీ సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ కదా అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అంతే కదా సో ఇప్పుడు ఆపోజిట్ స్క్వేర్ అంటే ఏంటి హైపోటెన్యూస్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ రైట్ సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విచ్ ఇస్ ఈక్వల్డ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఎంత దాని వాల్యూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ప్లస్ అడ్జసెన్ స్క్వేర్ ఓకే సో ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెన్ స్క్వేర్ రైట్ అంటే ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఎంత ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెంట్ స్క్వేర్ దిస్ ఇంప్లైస్ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది రూట్ ఫార్టీ నైన్ అంటే దాని వాల్యూ సెవెన్ అనమాట సో ఇప్పుడు అడ్జస్టెంట్ వాల్యూ మనకు వచ్చేసింది సో సైన్ ఏ ప్లస్ బి అంతా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అంటే టాన్ ఏం ఏ ప్లస్ బి ఏమవ్వాలి టాన్ ఏ ప్లస్ బి అంటే ఆపోజిట్ బై అడ్జస్టెంట్ కదా అంటే ఆపోజిట్ అంటే ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై అడ్జసెంట్ అంటే సెవెన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఇప్పుడు అలాగే కాస్ ఏమైనస్ బి ఫోర్ బై ఫైవ్ అంటే ట్యాన్ ఏమైనస్ బి కూడా మనం దానిలో నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో ఇప్పుడు కాస్ ఏమైనస్ బి అంటే అది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ రైట్ సో అడ్జస్సెంట్ ఏమో ఫోర్ హైపోటెన్యూస్ ఏమో ఫైవ్ ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం సేమ్ పైథోగ్రస్ తీరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ విల్ బి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ కదా హైపోటెన్యూస్ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అయితే హైపోటెన్యూస్ ఏమో ఫైవ్ అడ్జసెంట్ ఏమో ఫోర్ సో ఇప్పుడు హైపోటెన్యూస్ ఫైవ్ కదా సో ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ మనం కనుక్కోవాలి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జస్ ఏంటంటే ఫోర్ స్క్వేర్ సో ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ సో ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఎంత నైన్ దిస్ ఎంప్లాయ్స్ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత త్రీ అనమాట బికాస్ రూట్ నైన్ త్రీ అయితే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చేసింది సో ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది అది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రైట్ అండ్

మనకి ఇచ్చిన కండిషన్ బట్టి ఇస్ గ్రేటర్ దెన్ ఏ సో బి అనేది గ్రేటర్ దెన్ ఏ కాబట్టి ఏ మైనస్ బి అనేది మనకి అవుతుంది అవుతుందనమాట సో దేర్ ఫోర్ ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ మనం మైనస్ త్రీ బై ఫోర్ అనమాట రైట్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ట్యాన్ టూఏ ట్యాన్ టూని మనం ఎలా రాసుకోవచ్చు టాన్ ఆఫ్ ఇప్పుడు టూఏని ఎలా రాసుకుందామంటే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఎందుకు అంటే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ ఏ టూ అనే వస్తుంది కాబట్టి నేను ఇలా కన్సిడర్ చేసుకున్నాను ఇప్పుడు టెన్ ఏ ప్లస్ బి టెన్ ఏ మైనస్ బి వాల్యూస్ మనకు తెలుసు కదా టెన్ ఏ ప్లస్ బినేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ దెన్ టెన్ ఏ మైనస్ బి ఏమో మైనస్ త్రీ సో ఇప్పుడు టెన్ ఏ మైనస్ బి మైనస్ త్రీ బై ఫోర్ టెన్ ఏ ప్లస్ బి ఏమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఇది టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది సో దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ టెన్ ఏ మైనస్ బి హోల్ డివైడెడ్ బై వన్ మైనస్ టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ టెన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది నేను ఎందుకు ఇలా రాసుకున్నాను అంటే బికాస్ టెన్ ఏ ప్లస్ బి ఫార్ములా కదా టెన్ ఏ ప్లస్ టెన్ బి బై వన్ మైనస్ టెన్ఏ టెన్ బి అందుకని దీన్ని ఇలా ఫార్ములా బేస్డ్లో రాసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్లస్ టాన్ ఏ మైనస్ బి వాల్యూ మైనస్ త్రీ బై ఫోర్ డివైడెడ్ బై వన్ మైనస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటూ మైనస్ త్రీ బై ఫోర్ అనమాట ఓకే సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మైనస్ త్రీ బై ఫోర్ డివైడెడ్ బై వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ ఎంత వస్తుంది మనకి సో ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సెవెంటీ టూ డివైడెడ్ బై సెవెన్ ఫోర్జార్ ట్వంటీ ఎయిట్ రైట్ సో ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఇది డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ డివి డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటే అండ్ న్యూమరేటర్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఫోర్ టైమ్స్ పోతుంది సో ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎంత మనకి ఇట్ ఈస్ నైంటీ సిక్స్ మైనస్ ఫోర్ ట్వంటీలో సెవెన్ టైమ్స్ పోతుంది సో సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ డివైడెడ్ బై ది ఇదేమో ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ ఇంకా ట్వంటీ ఎయిట్ క్యాన్సిల్ అయిపోతే సో ఇప్పుడు నైంటీ సిక్స్ మైనస్ ట్వంటీ వన్ ఎంత మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ నైంటీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెంటీ టూ అంతా హండ్రెడ్ రైట్ సో ఇప్పుడు ఎంత వస్తుంది అంటే మనకి సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ త్రీ జార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ సో దేర్ ఫోర్ టాన్ టూ ఏ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్